हाई अंदर की वेलकम टू एथिकल हैकर गोपीकृष्ण यूट्यूब चैनल वीडियो पबजी अंटे बीजीएमआई अनि मन की इंडिया नेम तो वच्चिंदि कदा सो इक नेनु डाउनलोड चेसुकुन्नानु आलरेडी सो इक मीरु चूडोच्चु इकड़ उंदी अंड प्ले स्टोर लोकि वेल्ले डाउनलोड चेसुकुन्नानु नेनैते बीजीएमआई इकड़ इंस्टॉल अनि मीरु चूडोच्चु इकड़ टाप लो सो ई बीजीएमआई अनेदि मन इंडिया डाटा नि चाइना को ट्रांस्फर चेस्तुंदा अनेदि इप्पुडु मनं टेस्ट चेद्दां एंदुकंटे बयट इदि इप्पुडु प्रस्तुतानिकि ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది सो बीजीएमआई वालू चाइना को डाटा ट्रांसफर सो इकड़ प्रूवते कुंदर तिड़ा सो पबजी अंड बीजीएमआई फैंस लेर फेक इनफर्मेशन इतनी जरूर बट इक बीजीएमआई की चाइना की नाकते पर्सनल इलांट गुड़वलते ले फ्री फायर प्लेयर अच्छे का सो ने पबजी प्लेयर ने अंड ఏ ప్లేయర్ అయినా కూడా ఇక్కడ మనం ఈ నిజంగా జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము సో యాజ్ ఏ ఎథికల్ హ్యాకర్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు తో షేర్ చేసుకుంటాను ఎలా టెస్ట్ చేస్తారు ఏంటి అనేది సో మనకు వచ్చే డేటా అయినా అంటే PUBG వాళ్ళకి వచ్చే డేటా అయినా లేదంటే వాళ్ళు ఏ డేటాని మనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మరి ఏ డేటాని వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మనము వాళ్ళ ప్యాకెట్స్ ని స్నిఫ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు స్నిఫ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను सो ई वीडियो मेरो क्लियर का फुल एंड वर्क चूडंडी मीको ओक क्लारिटी अयिते वस्तुंदी अंड चाइना वाल्लकु मन डाटा ट्रांसफर चेस्तुंदा लेदा अनि चेप्पेसी अंड अदे विधंगा मीरु ई वीडियोनि लाइक चेयंडी अंड शेर चेयंडी अंड सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु अंड नाकु तेलिसि तेलुगुलो मनदे फस्ट वीडियो अनुकुंटा इला टेस्ट चेयडं वांटिदैते सो इप्पुडु नेनु चूपिस्तानु बीजीएमआई की बीजीएमआई वाल्लु चाइनाकु डाटा ट्रांसफर चेस्तुन्नारा लेदा अनेदि ఇప్పుడు మనం దాని కోసం ఒక రెండు అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక అప్లికేషన్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ రెండు అప్లికేషన్స్ ఎందుకు అంటున్నా అంటే ఒక అప్లికేషన్ ని మనం ఎప్పుడు నమ్మకూడదు అందుకని రెండు అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసి ఇప్పుడు టెస్ట్ చేద్దాం సో దాని నేమ్స్ వచ్చేసి నెట్ క్యాప్చర్ అని చెప్పేసి అండ్ అదే విధంగా ప్యాకెట్ క్యాప్చర్ అని చెప్పేసి ఈ రెండు అప్లికేషన్స్ లో మీరు ఏదో ఒక అప్లికేషన్ ని యూజ్ చేసి స్నిఫ్ అయితే చేయొచ్చు ప్యాకెట్స్ ని సో ఇప్పుడు మనము మీరు ఏ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇది అవైలబుల్ గా మీరు ఏ అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఫస్ట్ అయితే నెట్ క్యాప్చర్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో నెట్ క్యాప్చర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ నౌ మీద క్లిక్ చేశాను అండ్ అదే విధంగా ఇక్కడ స్టార్ట్ చేశాను సో ఇది స్నిప్ చేయడం స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏందంటే ఇక్కడ ఒక VPN అయితే కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ VPN అయితే చూపిస్తుంది సో VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నమాట సో ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏందైతే అంటే ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని అండ్ దానికి ఎలాంటి ప్యాకెట్స్ వస్తున్నాయి దాని ద్వారా ఎలాంటి ప్యాకెట్స్ పోతున్నాయి అని చెప్పేసి చూడడానికైతే పని చేస్తుంది ఈ నెట్ క్యాప్చర్ అయినా ప్యాకెట్ క్యాప్చర్ కైనా బట్ ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే VPN నేను కనెక్ట్ చేసి అది చైనా వాళ్ళ దానికి కనెక్ట్ చేసి ఇక్కడ నేను చైనా వాళ్ళ లొకేషన్ చూపిస్తాను అనుకుంటారు బట్ అక్కడ చైనా వాళ్ళ లొకేషన్ ఒకవేళ చూపించినా కూడా నేను కరెక్ట్గా మనం వాళ్ళ టెన్సెంట్ కి సంబంధించిన సర్వర్ కి అయితే మనం కనెక్ట్ అవ్వలేము బట్ ఇక్కడ వాళ్ళ సర్వర్ కి కనెక్ట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు నేను నెట్ క్యాప్చర్ అయితే ఆన్ చేశాను ఇక్కడ స్టార్ట్ అనేది అయితే స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు మనము బీజీఎంఐ ని ఓపెన్ చేద్దాం మీకు ఇప్పుడు ఆల్రెడీ చూపించాను నేను బీజీఎంఐ ని అఫీషియల్ గా నేను ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నది అయితే నేను చూపించాను సో ఇప్పుడు మనము బీజీఎంఐ అయితే ఓపెన్ అవుతుంది క్రాఫ్టన్ వాళ్ళకి సంబంధించిందని చెప్పేసి ఉంది అండ్ ఇప్పుడు మనం దీంట్లో మనకు కొన్ని ఐపీస్ అయితే స్నిఫ్ అవుతాయి ఇప్పుడు మనం దీని లాగిన్ అయితే అవుతుంది ప్రస్తానికి బీజీఎంఐ కి నాది Redmi Note 8 మొబైల్ సో కొంచెం స్లోగానే అయితే ఉంటుంది కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ అవుతుంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ లోడ్ అయితే అవుతుంది స్క్రీన్ సో బీజీఎంఐ అయితే మనకు ఓపెన్ అయ్యింది ఇక్కడ ఇంకా లోడింగ్ అయితే అవుతుంది సో నాది మొబైల్ స్లోనే ఉంటుంది మీరు ఏంటి ఇంత లేట్ అవుతుందని అనుకోకండి జస్ట్ స్లోగా ఉంటుంది ఇది Redmi Note 8 అంత స్పీడ్గా అయితే ఉండదు సో ఇప్పుడు మనకు గేమ్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ నేను ఎంటు మీద క్లిక్ చేశాను ఎంటు మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్స్లో కూడా వెళ్తున్నాను ఇవి దానికి సంబంధించిన మ్యాప్స్ అండ్ ఇది బీజీఎంఐ అయితే సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను గేమ్ని ఓకే క్లోజ్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ నెట్ క్యాప్చర్ అయితే ఆన్ చేసాం కదా అది కొన్ని ప్యాకెట్స్ని క్యాప్చర్ చేస్తుంది సో ఇక్కడ బీజీఎంఐకి సంబంధించిన ప్యాకెట్స్ని అయితే ఇక్కడ ఇది క్యాప్చర్ చేసింది సో చేసిన ప్యాకెట్స్లలో మనకు ఐపీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఆ ఐపీస్ని మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తాను వీడియోలో నేను ఇక్కడ మనకు ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ దానికి మనకు అది మొత్తం స్నిఫ్ అయింది సో ఇందులో క్లౌడ్ అనే దానికి మనకు క్లౌడ్ అనే ఒకటి అయితే ఉంటుంది సో క్లౌడ్ అంటే మనం డేటా స్టోర్ చేసేది దానికి క్లౌడ్ అయితే అంటాము సో క్లౌడ్ ఇంకా చాలా టైప్స్ అయితే ఉంటాయి
అండ్ ఇందులో క్లౌడ్ సంబంధించిన దానికైతే చైనా ఐపీ అయితే కనెక్ట్ అయింది. అంటే మన డేటాను వాళ్ళకు పంపిస్తున్నారా లేదంటే మన డేటాను అక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారా మనకైతే ఐడియా లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐడీ కాన్ఫిగ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఐడీ కాన్ఫిగ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ టీసీపీ చూసుకుంటే 203.205.235.68 అనే ఐపీ అయితే ఉంది. idcconfig.gcloudsdk.com అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటిల్ గ్రౌండ్ ఇండియాకి సంబంధించిందే, సో ఇది వేరేదైతే కాదు అండ్ దానికి సంబంధించిందే. అండ్ అక్కడ మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన ఐపీ అయితే వచ్చింది, ఇక్కడ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం దీన్ని స్టాప్ చేద్దాం, ఎందుకంటే అది క్యాప్చర్ అవుతూనే ఉంటుంది. మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించి క్యాప్చర్ అవుతుంది కాబట్టి. సో idcconfig.gcloudsdk.com అయితే వెబ్సైట్ ఉంది, దాని పక్కన ఐపీ అయితే దాని మీద ఉంది. సో ఈ ఐపీని మనం సిస్టంలో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఆ టెస్ట్ చేసినట్లయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కింద కూడా ఉంది ఐడీసీ కాన్ఫిగ్ అని చెప్పేసి. సో ఈ ఐపీకి మాత్రం అయితే అది చైనాకి సంబంధించిన టెన్సెంట్కి సంబంధించిన దానికైతే వాళ్ళ కంపెనీకి అయితే వెళ్తుంది. అండ్ మిగతా ఐపీస్ కూడా నేను టెస్ట్ చేస్తాను. సో మిగతా ఐపీస్ అయితే టెస్ట్ చేస్తే మనకు మైక్రోసాఫ్ట్ సంబంధించిన, తర్వాత జర్మనీ, సో అండ్ యుఎస్, తర్వాత ఆస్ట్రేలియా, ఇలాంటి సర్వర్స్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పబ్జి మొబైల్ ఇది బీజిఎం అని చెప్పేసి ఇండియాకు తీసుకొచ్చారు కాబట్టి మనకు చైనాకు ఎలాంటి ట్రాన్స్ఫర్ డేటా అయితే ట్రాన్స్ఫర్ చేయవద్దు, అక్కడ నుండి మనకు ఎలాంటి డేటా అయితే రావద్దు. బట్ ఇక్కడ మనకు DEIP అయితే వస్తుంది. బట్ అది డేటా వాళ్ళు ఏం చేస్తున్నారైతే నాకైతే ఐడియా లేదు. బట్ వాళ్ళైతే మొత్తానికైతే చైనాకి బ్యాటిల్ గ్రౌండ్కి అయితే ఏదో ఒక రకంగా అయితే సంబంధం అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ద్వారా టెస్ట్ చేశాను కాబట్టి మీకు అనిపించవచ్చు ఈ అప్లికేషన్ చైనాకి సంబంధించింది కావచ్చు, అందుకని చెప్పేసి మీకు అలా వస్తుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ నేను రెండో అప్లికేషన్ ఇంకొకటి కూడా ఉంది, మనము దాని నుండి కూడా మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సో దాని నుండి టెస్ట్ చేసి చూద్దాము ఇప్పుడు అది కూడా మనకు అంటే డేటా ట్రాన్స్ఫర్ చేస్తుందా, మరి ఈ అప్లికేషనే ఓన్లీ మనకు అట్లా చూపిస్తుందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక ఐపీ చూడొచ్చు 199. ఇక్కడ చూపిస్తాను 119.28.229.113. సో ఈ ఐపీని కూడా మీరు టెస్ట్ చేసినట్లయితే అది 100%గా మీకు చైనా టెన్సెంట్ వాళ్ళకైతే కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. అండ్ ఈ రెండు ఐపీస్ అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. ఈ ఐపీస్ని ఒకేసారి మనం సిస్టంలో ఈ ఐపీస్ యాక్చువల్గా ఎక్కడ ఏంటిది అనేది మీకు ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. అండ్ ఈ ఐపీస్ అయితే మనం ఇక్కడ నోట్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక యాప్ ద్వారా మనం స్నిప్ చేద్దాము. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎలాంటి యాప్స్ అయితే రన్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ తోడు అయితే స్నిప్ చేద్దాము. సో ఇక్కడ ఆన్ చేస్తే అయితే ఆన్ అవుతుంది, మళ్ళీ అనుకోకండి ఇక్కడ VPN ఆన్ అయిందని. సో మీరు ఈ ప్యాకెట్ క్యాప్చర్ అయినా నెట్ క్యాప్చర్ అయినా ఏది ఓపెన్ చేసినా కూడా VPN అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ VPN అంటే ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఏదో ఒక కంట్రీకి కనెక్ట్ అయ్యే VPN కాదు, ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN. సో అక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు బ్లర్ అయితే అయింది ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను PUBG అయితే ఓపెన్ చేస్తాను. సో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియానా. సో ఓపెన్ చేశాను, మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం ఎందుకైనా. సో మళ్ళీ మీరు ఏదైనా చేశారంటారు PUBG బ్యాటిల్ గ్రౌండ్ లవర్స్ అయితే. ఇప్పుడు మళ్ళీ బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా ఓపెన్ చేశాను, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా మనకు అదే డేటా అయితే వస్తుందా లేదా అని అయితే చూద్దాము. సో ఇక్కడ PUBG అయితే మనకు లోడ్ అవుతుంది అండ్ ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. సో లోడ్ అయిన తర్వాత చూద్దాం ఇది. ఇందులో కూడా మనకు ఆ ఐపీస్ అయితే వస్తాయి, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. బట్ మీకు చూపించడానికి కోసం మళ్ళీ మీరు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతారని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకు స్క్రీన్ ఓపెన్ అయింది, ఎగ్జిట్ మీద చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకు గేమ్ అయితే ఓపెన్ అయింది, ఇది బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మ్యాప్స్ అయితే ఓపెన్ చేస్తాను, ఇది మ్యాప్స్. అండ్ క్లోజ్ చేశాను ఇప్పుడు ఈ అప్లికేషన్, నేను ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు మనము ప్యాకెట్ క్యాప్చర్ని ఓపెన్ చేద్దాం. ఓకే, సో ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేశాను. ఇక్కడ 181 క్యాప్చర్స్ అయితే అయ్యింది. సో మీకు ఇక్కడ స్క్రీన్ క్లియర్ వస్తుందా? వస్తుంది, రైట్. ఇప్పుడు చూసినట్లయితే దీనికి సంబంధించిన టోటల్ అయితే వచ్చినాయి మళ్ళీ ఇక్కడ నాకు. అండ్ మెసేజ్ కూడా ఏదో వచ్చినట్టుంది, దానికి సంబంధించిన ప్యాకెట్ కూడా క్యాప్చర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అది ఇంకా రన్నింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా క్యాప్చర్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతాన్ని మనం ఇక్కడ ఆపేద్దాం, ఆపేసి దీనిలో సంబంధించిన క్యాప్చర్ అయిన డేటా అయితే చూద్దాము. సో బ్యాటిల్ గ్రౌండ్ ఇది. అండ్ మనకి ఇంతకుముందు వచ్చిన ఐపీస్ అయితే ఉన్నాయి కదా, మనం నోట్ చేసుకున్న ఐపీస్.
సో అదే ఐపీస్ ఇక్కడ వచ్చాయా లేదా చూద్దాం, స్టార్టింగ్లో అయితే చూద్దాం. అండ్ నాకు తెలిసి లాగిన్ డేటా సంబంధించింది వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అయితే నేను అనుకుంటున్నాను, బట్ అది క్లారిటీ అయితే లేదు, నేను గ్యారంటీగా అయితే చెప్పలేను వాళ్ళు మన డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా అయితే. సో ఇక్కడ పబ్జి అయితే ఓపెన్ అయింది. సో దానికి సంబంధించిన ఐపీస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అక్రమియా టెక్నాలజీస్ డాట్ అండ్ ఇక్కడ అమెజాన్ ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన కూడా వాళ్ళు వాడుతున్నారు. వాటితో పాటు మనకు ఒక 2-3 ఐపీస్ అయితే వస్తున్నాయి. సో అవి చైనాకు సంబంధించిన ఐపీ, అంటే చైనాకు అయితే కనెక్ట్ అయితే అయ్యి ఉన్నాయి. సో టెన్సెంట్ వాళ్ళకి. సో ఏదైనా కూడా మనకి ఇండియాకు సంబంధించి వాళ్ళు తయారు చేసినప్పుడు అది చైనాకు ఎలాంటి కనెక్షన్ అయితే ఉండొద్దు, బట్ అది చైనాకి సంథింగ్ ఏదో ఒక కనెక్షన్ ద్వారా అయితే వెళ్తుంది. సో అలా వెళ్ళొద్దు కాబట్టి మళ్ళీ ఇది బ్యాన్ అవుతుందంటే చెప్పలేము. సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు 203, 205, 235, 68. సో ఇక్కడ ఇంకా ఐపీస్ అయితే ఉన్నాయి అండ్ చాలా అయితే ఐపీస్ ఉన్నాయి. సో ఇందులో మనం కొన్ని టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనము సిస్టంలో అయితే కొన్ని టెస్ట్ చేద్దాము. నేను ఇంతకుముందు చెప్పిన ఐపీస్ అయితే ఇందులో ఉన్నాయి కూడా. సో అన్ని ఐపీస్ని మనం ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పబ్జీకి సంబంధించింది మన ఐపీస్ అయితే చైనాకి వెళ్తుందా లేదా అయితే ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 205, 203, 205 ఇక్కడ మనకు డేటా అయితే మొత్తానికి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంతకుముందు చెప్పిన ఐపీస్కి. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా సిస్టంలో అయితే చూద్దాం. సో ఇంతకుముందు వచ్చిన దాంట్లో నేను 2 ఐపీ అడ్రస్లు చెప్పాను కదా, ఇక నేను నోట్ చేసుకున్నాను. మీరు కావాల్సి ఉంటే ఇంతకుముందు వీడియోలు చెప్పింది మీరు నోట్ చేసుకొని కూడా చూడొచ్చు. సో మీరు ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రాకుండా ఒకటే వెబ్సైట్లో పెట్టి టెస్ట్ చేయకుండా నేను 2-3 వెబ్సైట్స్లో పెట్టి టెస్ట్ చేస్తాను. సో ఐపీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పే వెబ్సైట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఐపీని తీసుకున్నాను. ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి ఐపీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పేది, ఆ ఐపీ ఎక్కడికి వెళ్ళి వర్క్ అవుతుంది, ఆ సర్వర్ ఎక్కడి నుంచి వెళ్ళి పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ ఐపీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేసాను అండ్ పేస్ట్ చేశాను. దానికి సంబంధించిన ఐపీ నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, సో దానికి సంబంధించిన టెన్సెంట్ బిల్డింగ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అండ్ దీనికి సంబంధించింది ఇక్కడ నేను చూపిస్తాను ఆ సర్వర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు బెంజింగ్ చైనా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా. అండ్ సంబంధించింది దాని టెన్సెంట్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ టెన్సెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి దానికి సంబంధించిన నేమ్ కూడా అయితే ఇక్కడ ఉండడం జరిగింది మనకు. అండ్ ఇంత క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు ఇక్కడ హాంకాంగ్ ఆసియా అని చెప్పేసి. అండ్ ఇంకొక ఇదే ఐపీని వేరే ఇంకొక వెబ్సైట్లో పెట్టి టెస్ట్ చేద్దాం, అంటే ఈ వెబ్సైట్ ఒకవేళ తప్పు చెప్తుందేమో అని చెప్పేసి మనం ఈ వెబ్సైట్లో పెట్టి గెట్ ఇన్ఫో అయితే కొట్టాను. సో ఇక్కడ చూడొచ్చు టెన్సెంట్ బిల్డింగ్ సేమ్, దానికి సంబంధించిన చైనా అని చెప్పేసి ఇక్కడ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఇంకొక ఐపీ చెప్పాను కదా, సో ఇప్పుడు ఇంకొక ఐపీని చూద్దాం. ఈ ఐపీని తీసుకున్నాను. సో ఇందులో పెట్టి పేస్ట్ చేశాను, సెర్చ్ చేశాను. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు హాంకాంగ్ అని చెప్పేసి ఇక్కడ కూడా టెన్సెంట్ సంబంధించింది హాంకాంగ్ అని చెప్పేసి, టెన్సెంట్ బిల్డింగ్ సంబంధించింది టెన్సెంట్ .com. సో ఈ టెన్సెంట్ అనేది మనకు చైనా సంబంధించింది కాబట్టి మనము చూసుకున్నట్లయితే బీజేఎం అనేది ఇండియాకి సంబంధించింది, ఇండియాకి చేసింది కాబట్టి చైనాకుని ఇండియాకి ఎలాంటి సంబంధం అయితే ఉండొద్దు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమైనా ఏదైనా లాస్ట్ టైం అట్లా ఉందని చెప్పేసి. అండ్ అదేవిధంగా గేమ్లో కొంచెం బ్లడ్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం అది హార్ప్ఫుల్ చేసే రకంగా, అంటే చూడడానికి వైలెన్స్ ఏదో చేసినట్టుగా కనిపిస్తుంది సంథింగ్, వాళ్ళు ఏదో రీజన్ చెప్పి బ్యాన్ అయితే చేయడం జరిగింది ఇండియాలో. బట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇండియాలో ఇండియాకుని చైనాకి ఇట్లా సంబంధం అయితే ఇక్కడ మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. అది ఏ రకంగా చూసినా కూడా మనకు చైనాకి ఇండియాకి అయితే ఉండొద్దు, బట్ ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు నాకు తెలిసి మళ్ళీ బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ కన్ఫామ్గా అయితే చెప్పలేను వాళ్ళు ఏ రకంగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో లేదా అని. బట్ ఇక్కడ కనెక్షన్ అయితే మనకైతే కనిపిస్తుంది చైనాకు అండ్ ఇండియాకి. అండ్ అదేవిధంగా వాళ్ళు చాలా సర్వర్స్ అయితే యూజ్ చేశారు, ఇంకా చాలా ఐపీస్ అయితే ఉన్నాయి. మీరు కావాల్సింటే ఇక్కడ పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు. ఐపీకి సంబంధించిన ఐపీ ఇన్ఫో .io అనే వెబ్సైట్లో అండ్ ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఉంది, ఇందులో మీరు కావాల్సింటే మీకు అందులో వచ్చిన ఐపీస్ అయితే మీరు కూడా ఇట్లా టెస్ట్ చేయవచ్చు. అండ్ టెస్ట్ చేసే ముందు మీరు మీ ఒరిజినల్ ఐడి పబ్జీ ఐడి అయితే వాడకండి, ఏదైనా ఫేక్ ఐడి ద్వారా అయితే టెస్ట్ చేయండి. సో ఎందుకంటే స్నిఫింగ్ అనేది అట్లా చేస్తే వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో పబ్జీ వాళ్ళు మన అకౌంట్ బ్యాన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీరు అలా అయితే ట్రై చేయండి, మీరు కావాల్సి ఉంటే మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మైక్రోసాఫ్ట్ సంబంధించిన సర్వర్స్ అయినా, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ అయినా, సో అక్మై సంబంధించిన టెక్నాలజీ సర్వర్స్ అయినా, ఇండియా సర్వర్స్ అయినా, సో ఇలాంటివి చాలా వాడారు. అండ్
యుఎస్ అయినా జర్మనీ తర్వాత ఈ ఆస్ట్రేలియా ఇలాంటి సంబంధించిన సర్వర్స్ అయితే వాడారు. నేను చాలాసేపు అయితే టెస్ట్ చేశాను. సో టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఐపీసీ ప్రతి ఒక్కదాన్ని చూస్తే ఫైనల్గా నాకు ఈ రెండే ఐపీఎస్ అయితే దొరకడం జరిగింది. సో ఈ రకంగా అయితే మనకు అంటే బీజీఎంఐ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా నుండి సో వాళ్ళు డాటా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా తెలియదు, కానీ వీళ్ళకి సంబంధాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. సో ఆ రకం కూడా సంబంధాలు అయితే ఉండొద్దు. సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉంది, అంటే స్టోరేజ్ సేవ్ చేసేది దానికి సంబంధించింది. సో మన డాటా వాళ్ళు స్టోర్ చేస్తున్నారా లేదంటే ఇంకేదైనా చేస్తున్నారా అనేది మనకు తెలియదు. చూద్దాం టెన్సెంట్ వాళ్ళైనా బీజీఎంఐ వాళ్ళైనా ఏం చెప్తారో, ఒక క్రాఫ్టన్ వాళ్ళైనా ఏం చెప్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది కాబట్టి దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు అండ్ ఎలా చూస్తారు అనేది అయితే ఇది టాపిక్. సో ఈ వీడియో ద్వారా మీరు ఒక ఐపీని అంటే ఒక అప్లికేషన్ వాళ్ళు ఇట్లా ఎలా చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. అండ్ బీజీఎంఐ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని కూడా మనకు ఒక నాలెడ్జ్ పర్పస్ అయితే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.